ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर हाय अंदर की नमस्ते वेलकम बैक टू मई यूट्यूब चैनल किराक तिरुलॉग्स व्लॉग्स बासर ट्रिप सो ने बासर को वच्चिना सो बासर की रावाले फस्ट एम चेयाली फस्ट गोदावरी गंगा को स्नान अगर गंगामाता की पूजा चुस्को मल्ल बासर टेंपल को वी बासर पूजा चुस्काली बासर पूजा चुस्कना सो बैठ ना व्यू मोतम चूपस्ता लोपल के अच्छे कैमरा अच्छे एम अलो ले सो बैठते मोतम इदे व्यू చూపిస్తా చూడండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి కిరాక్ తిరులాక్స్ వీడియో చూద్దాం హాయ్ గైస్ మేము నైట్ వచ్చినాం బాసరకి సో నైట్ ఈయనే స్పెండ్ చేసి ఈయనే ఉన్నాం నైట్ మొత్తం 2 o'clock అయింది ఇక్కడికి వచ్చేసరికి సో ఇప్పుడైతే మేము దర్శనంకి ఉన్నాం గంగ స్నానానికి వెళ్తున్నాం సో అది చూపిస్తా చూడండి ఇదంతా ఇదే లొకేషన్ బైట్ ఆఫ్ వ్యూ రైల్వే స్టేషన్ బాసరా నమస్తే మన ఛానల్ ని కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో మేము ఎలా వచ్చామో ఇక్కడికి బాసర్కి ఆ వ్లాగ్ కూడా కళ్యాణ్ డెక్కన్ బ్లాగర్ లో వస్తుంది ట్రైన్ ట్రిప్ సో ఇదే బాసర రైల్వే స్టేషన్ ముందు నుంచి వ్యూ మస్తుంది కదా కనిపిస్తుంది ఆ కలరింగ్స్ తోని సో నైట్ ఇక్కనే ఉన్నాం మేము ఈ రైల్వే స్టేషన్ లోనే సో ఇదే వ్యూ మనం ఇక గంగకున్ను టెంపుల్ కి వెళ్ళాలి ఈ రైల్వే స్టేషన్ బైట్ నుంచి వ్యూ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే రైల్వే స్టేషన్ ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంది సో ఇట్ వెళ్తే मन की गंगा स्नानमुन्नो टेंपल वस्तुंदी सो वेल्दम पंडी अक्कडिकि वेल्ली चूपिस्ता गैस गुड मॉर्निंग मेमैते इप्पुडु आ टेंपल कुन्नो गोदावरी गंगा की वेल्तुन्नामु इदे रूट सो इट्ला कनिपिस्तुंदी कदा वेनकाल इदे रूट पोयि वेल्लाली अक्कड वेल्ली चूपिस्ता मीकु चूडंडी इदी मनकु रैल्वे स्टेशन मुंदु नुंचि वेल्ली बासर कमांड इदे कमांड मेन कमांड सो मनं इट्ला वेल्लाली इट्लाकि वेल्ली सो इट्ला वेल्ते मन गोदावरी गंगा उन्नो टेंपल वस्तुंदी ఇదే మన బస్ రూట్ అయినా ఆటోలైనా అన్ని ఇట్లకెళ్ళే వెళ్తాయి సో వెళ్దాం రైల్వే స్టేషన్ ముంగడికి వచ్చి గోదావరికి ఎంత అంటే ఆయన టూ మచ్ రేట్ చెప్పిండు ఆటో అయినా సో మేము మ్యాప్ పెట్టుకొని మ్యాప్ పెట్టుకుంటే 2 kilometers పెట్టింది ఎట్లా నడదామని నడిచినాం సో దగ్గరకు వచ్చినాం వెళ్దాం పండి అక్కడికి అక్కడనే రైల్వే స్టేషన్లే టిఫిన్ చేద్దాం అనుకుందాం కానీ లేట్ అవుతుందని ఇక్కడ గంగక్కడ చేద్దాం అనుకుందాం కానీ ఇక్కడ 2.5 kilometers పెట్టింది బట్ ఇంకా వస్తలేదు వెళ్తున్నాం చూడండి కనిపిస్తుంది కదా ఒక 10 నిమిషాలు అవుతుంది అక్కడికి వెళ్ళే వరకు వావ్ ఫ్లైఓవర్ మస్తు కనిపిస్తుంది కదా ఇట్ సైడ్ ఏమో ముందుకేమో నిజామాబాద్ పోయే ఫ్లైఓవర్ అది ఇట్ సైడ్ ఏమో బాసర్ వస్తుంది ఇది రైల్వే స్టేషన్ రోడ్ ఇది సో మనం ముంగటికి ఇటు ముంగటికి వెళ్తే గంగా స్నానం అక్కడ చేస్తారు సో అది చూపిస్తా ఎంత వ్యూ మస్తు కనిపిస్తుంది కదా అక్కడ బోట్ కూడా వేస్తున్నారు చూడండి అక్కడ లైట్ కనిపిస్తుంది మనం ఇక్కడికి గోదావరి గంగకు వచ్చేసినాం సో చూడండి ఇక్కడ పబ్లిక్ ఉన్నారు బాగుంది సో లోపల ఉంటుంది గోదావరి ఇది ముంగట ఎంట్రింగ్ ఇది పార్కింగ్ ప్లేస్ ఇదంతా కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనం స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి అదిగో చూపిస్తా చూడండి గోదావరి ఘాట్ అయితే ఇదే ముందు నుంచి వ్యూ సో ఇక్కడైతే పబ్లిక్ అయితే చాలామంది వచ్చేసారు కనిపిస్తుంది కదా ఇక్కడ టిఫిన్స్ కూడా ఉంటాయి అవైలబుల్ సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇది సో ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు సో ఈరోజు సండే కాబట్టి పబ్లిక్ కూడా బాగా మంది వచ్చేసారు ఘాట్ లోపలికి రాగానే గంగమాత టెంపుల్ కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడనే దర్శనం చేసుకొని గంగ స్నానం చేయాలి సో ఇక్కడ మేము దర్శనం చేసుకొని గంగ స్నానం చేశాము సో ఇక్కడ ఇది వ్యూ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో షాపులు ఉన్నాయి ఇక్కడనే సో మనకు కొబ్బరికాయలైనా ఏవైనా ఇక్కడనే దొరుకుతాయి సో కనిపిస్తుంది కదా ఇదే లొకేషన్ హే గైస్ మనం అయితే ఇక్కడ గంగా స్నానానికి అయితే వచ్చేసినాం ఇక్కడ పబ్లిక్ అయితే ఫుల్ మంది వచ్చేసారు సో ఇక్కడ స్నానాలు చేస్తున్నారు ఇక్కడనే పూజలు చేస్తారు అన్నట్టు గంగకి సో ఇక్కడ కనిపిస్తుంది కదా పైపులతో స్నానాలు కూడా చేస్తున్నారు అక్కడ స్నానం చేసి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు సో బోటింగ్ కూడా ఇక్కడ ఉంది కనిపిస్తుంది కదా సో ఇదే లొకేషన్ గంగది సో స్నానాలు చేసి కొంతమంది కూర్చున్నారు గంగా స్నానం అయిపోయింది ఇప్పుడైతే పబ్లిక్ అయితే ఫుల్ మంది ఉన్నారు సో గంగా వ్యూ కనిపిస్తుంది కదా బ్యాక్ నుంచి వెళ్ళి సో పబ్లిక్ అయితే బాగా మంది వచ్చేసారు సో ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళాలి అక్కడ వెళ్ళి చూపిస్తాం మీకు కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని వాటర్ చల్లుకొని వెళ్తున్నారు ఎందుకంటే వాటర్ బాగాలేదు కాబట్టి సో హెల్త్ ముఖ్యం కాబట్టి సో అందరు ఇలానే చేస్తున్నారు కొంతమంది స్నానం చేస్తున్నారు కనిపిస్తుంది కదా బోటింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది ఈచ్ 100 rupees సో మేము అక్కడ వెళ్ళినప్పుడు అయితే బోటింగ్లో ఎవరు లేరు సో రెండు అక్కడ ఫుల్ అయిపోయినాయి వాళ్ళు వెళ్తున్నారు మేము వెళ్దాం అనుకున్నాం కానీ మాకు టైం లేదు కాబట్టి సో మేము ఇక టెంపుల్కి వెళ్తాం చూడండి అక్కడ వ్యూ కనిపిస్తుంది కదా బోటింగ్ వెళ్తుంది ఒకటి అటు లాస్ట్కో ఇటు వస్తుంది అన్నట్టు ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన కాశీలో ఉంటుంది బాసర టెంపుల్ సో ఇక్కడ ఒక బాసర టెంపుల్ ఉంటుంది సో రెండు బాసర టెంపుల్ సో ఇక్కడైతే పబ్లిక్ అయితే ఫుల్ మంది వచ్చేసారు చూడండి కనిపిస్తుంది మీకు
హే సబ్స్క్రైబర్స్, మనం ఇక్కడికి వచ్చేసినాం మన సరస్వతి టెంపుల్ దగ్గరికి. ఇదే వ్యూ కనిపిస్తుంది కదా, జ్ఞాన సరస్వతి దేవస్థానం. సో మనం లోపలికి వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, ఇదే మన ముంగడ కూడా కార్ పార్కింగ్ ఉంది కదా. సో కనిపిస్తుంది కదా, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇక లోపలికి వెళ్ళాలి. లోపల కెమెరాలు అలా ఉంటాయో ఉండేవో తెలియదు. సో ఉంటాయితే కంపల్సరీ తీస్తా, లోపల తీస్తా, ప్రయత్నం చేస్తా. ఫ్రెండ్స్ చూడండి, ముంగడైతే కనిపిస్తుంది కదా వ్యూ. ఫస్ట్ మనం దేవస్థానం లోపలికి వెళ్ళాక ఫస్ట్ ముందు కనిపిస్తుంది వేదవాసి ఆలయం కాబట్టి. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం దర్శనం చేసుకొని మళ్ళీ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ అందరు దర్శనం చేసుకొని లోపలికి వెళ్తారు. సో ఇది కనిపిస్తుంది కదా, శ్రీ వేదవాసి ఆలయం టెంపుల్ ఇది. సో ఇక్కడ పబ్లిక్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో లోపలికి వెళ్ళి ఆయన అడిగితే ఆయన ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వంటే ఏమి ఇవ్వలే. సో ఎందుకంటే మాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఆయన ఏమి ఇవ్వలే. కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. హే గాయ్స్, మనం ఇక లోపలికి వెళ్ళాలి మెట్లు ఎక్కి. సో లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ చూద్దాం. కేఎంఆర్ లోపలికి పంపిస్తారా పంపేయరా చూద్దాం. ఇక్కడ మనకు ఎస్బీఐ ఏటీఎం కూడా అందుబాటులో ఉంది, ఒక డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక లోపలికి వెళ్ళాలి. పై నుంచి వెళ్ళి అయితే రేకులు వేశారు, ఎందుకంటే వర్షం కొడితే ఇబ్బంది కాకుండా. సామాన్లు భద్రపరిచే స్థలం ఇది. సో మన లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడనే పెట్టుకోవచ్చు, లోపలికి ఏం పోనిస్తలేరు అన్నట్టు. ఇక్కడ బుక్ స్టోర్ కూడా ఉన్నాయి, పెన్స్, బుక్స్, అక్షరాభ్యాసం చేసడానికి పలక కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి. సో ఇక్కడ తీసుకొని మనం లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని రావాలి. కొబ్బరికాయలు ఇక్కడనే అమ్ముతున్నారు, కనిపిస్తుంది కదా. సో ఇదే లొకేషన్ మనకి. హే గాయ్స్, మనమైతే ఆల్మోస్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. అక్కడ కనిపిస్తుంది కదా విగ్రహం, సరస్వతి విగ్రహం. మనం లోపలి కొనికైతే కెమెరా అయితే ఆలో లేవు, అక్కడ బాగా చెకింగ్ చేస్తున్నారు. ఇదే మనకు వ్యూ, అమ్మవారి ప్రదేశం ఇదే. సో ఇట్లా వెళ్తే మనకు విఐపి దర్శనము. సో లోపలికి వెళ్దాం, చూడడం అక్కడికి పోయి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ డిస్టిక్లో. సో ఇది బాసర మండల్. సో ఇక్కడ ఈరోజు అక్షరాభ్యాసం జరుగుతుంది, ఫుల్ పబ్లిక్ వచ్చేసారు. సో ఇప్పుడు అది హాలిడేస్ కాబట్టి, ఈరోజు సండే కాబట్టి ఫుల్ మంది వచ్చారు. సో ఇది వ్యూ కనిపిస్తుంది అక్కడ మీకు. లోపలికి పోదామంటే ఏం అంత కెమెరాలు ఏం తీసుకోపోతలేదు అక్కడ. ఇక్కడ టెంపుల్ ఇదే, జూమ్ చేయలేదు. లోపలికి అయితే కెమెరాలు ఏం అలవ లేవు, అక్కడ పెట్టాలి. 10 రూపీస్ తీసుకుంటారు ఈచ్ వన్. సో కనిపిస్తుంది కదా, ఇదే వ్యూ ముందు నుంచి వెళ్ళి. సో ఆ గోపురాలు అవన్నీ అక్కడనే టెంపుల్ లోపల. సో మనం అయితే లోపలికి అయితే నేను దర్శనం చేసుకున్నాను లోపలికి పోయి, కానీ లోపలైతే వీడియోలు తీయనియలే, సెల్స్ అన్నీ తీసేసుకున్నారు. లోనికి పోయేది అమ్మవారి దర్శనంకి. సో విఐపి వెళ్తారు ఇట్లకి వెళ్ళి, నార్మల్ వాళ్ళు అయితే ఇట్లకి వెళ్ళి ఈ పక్క నుంచి వెళ్ళి వెళ్తారు. సో ఇక్కడ చెక్ చేస్తున్నారు కాబట్టి మేము ఇట్లకి వెళ్ళి వెళ్ళినాము. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్, లడ్డు అండ్ పులిహోర దొరుకుతుంది ఇక్కడ. ఏది కొన్నా 20 రూపీస్. సో ఇటైతే మొత్తం మనకు కూర్చునే ప్రదేశం ఇదంతా. సరస్వతి టెంపుల్ దగ్గర రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది. మనం లోపలికి వెళ్ళంగానే మెట్ల దగ్గర ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా. సరస్వతి టెంపుల్లో ఈ తాత కూడా రామాయణ బుక్స్, భగవద్గీత బుక్స్ అండ్ అన్నీ అమ్ముతున్నాడు. సో కనిపిస్తుంది కదా, ఇదే వ్యూ బయట నుంచి వెళ్ళి. సో కనిపిస్తుంది కదా మనకి. హే గాయ్స్, ఇది బయట నుంచి వెళ్ళి వ్యూ. అయిపోయింది దర్శనం. సో మేము ఎంతో అనుకున్నాము, ఎందుకంటే లోపలికి పోయి కెమెరాలు తీసుకోవచ్చు అనుకున్నాము, కానీ అక్కడ మొత్తం బాగా చెకింగ్ చేశారు. సో మాకైతే దర్శనం కంప్లీట్ మంచిగా అయింది. సో ఇదంతా బయట నుంచి వెళ్ళి వ్యూ, రోడ్ ఇదంతా. సో పక్కకు షాప్స్ ఉన్నాయి కదా, సో టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ పక్కకే. సో తినండి అందరూ. గాయ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇళ్ళకైతే లోపలికైతే కెమెరా అయితే అలో చేస్తలేరు. సో ఫుల్ ట్రై చేసినా కానీ లోపలికైతే మొత్తానికి కెమెరాలు గుంజేసుకున్నారు, తీసుకున్నారు కెమెరాలు. సో ఇది బ్లాగ్. సో మీకు నచ్చింది అనుకుంటున్నా, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి కిరాక్ తిరు వ్లాగ్స్.